రుద్రంగి మండల కేంద్రంలోని 300 కాపు సంఘం ఆధ్వర్యంలో అక్రమ కట్టడాలను నిలిపివేయాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. 300 కాపు సంఘం సభ్యులు సుమారు 150 మంది తహసీల్దార్ ఆఫీస్ ముందు బైఠాయించారు. తమకు న్యాయం చేయాలని తమ సంఘ స్థలంలో వేరే వాళ్ళు అక్రమంగా కబ్జా చేసి పట్టాలు చేసుకుని నిర్మాణాలు చేపడుతున్నారని పలుమార్లు అధికారులకు చెప్పినా లాభం లేకపోవడంతో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. తక్షణమే వాటిని తొలగించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయమై తహసీల్దార్కి వివరణ కోరగా ఆయన స్పందిస్తూ దీనిపై సోమవారం నాడు విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎంక్వైరీ చేసి లీగల్ చేసింది చూసి నేను మాట్లాడి చేపించి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఆడేవారికి తదుపరి చర్య కొరకు పంపిస్తాను. అప్పటి వరకు మీరు వెయిట్ చేయాలి. మేము 300 కాపు సంఘం మా యొక్క స్థలం సంఘభవనము గత మా 3వ తాతల నుంచి మేము నిర్మించుకున్న భవనం. అక్కడ మాకు 2 గుంటలు ఆల్రెడీ మాకు ఉన్నది. దాంట్లో అనవసరంగా వేరే వాళ్ళు వచ్చి మా భూమి ఆక్రమించుకోవడం జరిగింది. అందువల్ల మేము ఎంఆర్ఓ సాబ్కు వినతి పత్రం ఇచ్చినాం. మాకు వినతి పత్రం ఇచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారు అన్నారు మీకు న్యాయం చేస్తాం, మేము ఆర్డీఓ గారికి పంపించి అది ఏదైతే ఉన్నదో అక్రమంగా కాపాడుకున్న భూమి మీకు ఇప్పిస్తామని మాకు హామీ ఇచ్చిండు. ఆర్డీఓతో మాట్లాడి మాకు చెప్పడం జరిగింది.